ముస్కాన్ పేట నుంచి పెద్ద ఎత్తున కదిలొచ్చి గులాబీ ఖండమా కప్పుకున్నటువంటి ఆత్మీయులందరికీ, యువకులందరికీ, ఆడబిడ్డలందరికీ, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి దండాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామ శాఖ అధ్యక్షులు ఊరుగంటి తిరుపతి గారికి, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టరు రాజిరెడ్డి గారికి, రైతు సమన్వయ సమితి మెంబరు సామా రాజిరెడ్డి గారికి, రైతు గ్రామ కోఆర్డినేటరు కాట్న మల్లారెడ్డి గారికి, కాట్నపల్లి మల్లారెడ్డి గారికి, కోమటిరెడ్డి బాపిరెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, సీనియర్ నాయకులు, పెద్దలు, మా శ్రేయోభిలాషులు వెంకటరెడ్డి గారికి, ప్రకాష్ గారికి, ప్రశాంత్ గారికి, రమేష్ రెడ్డి గారికి, రమణారెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, గుర్రం సుధాకర్ రెడ్డి గారికి, తునికి రాజేశం, సిరివేని అంజి గారికి, సాదా శంకర్ గారికి, అలాగే మేమున్నాము బిడ్డ నీ వెనుక అంటూ కదిలొచ్చినటువంటి నా ఆత్మీయులు గౌడ సంఘ సభ్య సభ్యులకు, రెడ్డి సంఘ సభ్య సభ్యులకు, ముదిరాజు సంఘ సభ్యులకు, గొల్లకుర్మ సంఘ సభ్యులకు, నా దళితులైనటువంటి ఆత్మీయులకు, ఆ తమ్ముడు వచ్చిండని బిడ్డ వచ్చిండని ఆత్మీయంగా స్వాగతించినటువంటి నా మహిళా సోదరిమణులకు, ముఖ్యంగా ముస్కాన్ పేట అంటే యువకులకు అడ్డ, యువకులు అడ్డ అంటేనే ముస్కాన్ పేటలాగా ఇంత పెద్ద కదిలొచ్చినటువంటి వారికి, కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా దళితులు దప్పులేసి దరువులేసి నన్ను భుజాలకెత్తి దరువేసినటువంటి నా దళిత సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇలా చాలా సంతోషంగా ఉంది. మొన్న బతుకమ్మ పండుగ రోజు వచ్చిన ఇలా చూస్తూ ఉంటే మళ్ళా బతుకమ్మ తల్లి సాక్షిగా దీని ముంగట మనం నిలబడతా ఉంటే ఇలా గులాబీ పూల బతుకమ్మ జాతర జరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉన్నది ఇక్కడ. అలాగే చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే నిన్న విజయదశమి, రావణ సంవారం నిన్న జరిగింది, ఇలా రామరాజ్యం ఇక్కడ మొదలైంది. ఇలా తప్పకుండా ఈ గ్రామంలో మంచి జరుగుతుంది. ఈ మంచి కోసం మొదటి నుంచి కూడా ముస్కాన్ పేటను నేను మొత్తం ఇల్లంతకుంట మండలంలోనే అత్యధికంగా నిధులు కేటాయించినటువంటి గ్రామం కూడా మన ముస్కాన్ పేటనే అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాలలో ఈ గ్రామాన్ని చూసినాం, మీరు అందరికి నాది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నడిచొస్తా ఉంటే చాలా మంది పిల్లలు హైదరాబాద్ నుంచి బతుకమ్మ పండుగ దసరా రోజుకు వచ్చిన వాళ్ళు అన్నారు, చాలా మంది మొన్న వస్తూ ఉంటే అన్నారు, అన్న మా ఊరు చాలా మారిపోయిందన్న, మాకు చాలా సంతోషంగా ఉందా అని చెప్పినారు. మా ఆడబిడ్డలు బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సెల్ఫీలు దిగుతున్నారు, పిల్లలు నేసుకొని అక్కడ నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు బతుకమ్మ దగ్గర. మా ఊరు చాలా గొప్ప జరిగింది అన్న అంటే ఇది మా ఆడబిడ్డలకు కానుక అమ్మ అని చెప్పేసి ఊరికి కావలసినటువంటి మాకు చాలా బాధ అనిపించడం ఉన్నది, నువ్వు నారాజు అయినవేమో, నువ్వు నారాజు కావద్దు, మేము తెల్లారి నీ కోసం ఉంటా అని చెప్పేసి ఇంతమంది యువకులు అన్నా మేము ఉన్నామని చెప్పేసి కదిలించినటువంటి సందర్భానికి ఇలా ముస్కాన్ పేట కనబడతా ఉన్నది. తెల్లారి తెల్లారి ఒక రోజేమో అంబేద్కర్ మూసుకేసి తెల్లారి వేసి కండువాలు కప్పుతావు, కండువాలు కప్పి ఏమన్నాడు ఆరేపల్లి మోహన్, హత్యా ప్రయత్నం కేసులు పెట్టాలంట, అంటే మర్డర్లు చెప్పితావా? గిదా పిల్లలకు నువ్వు చెప్పేది? గిదే నాను క్రిమినల్ లాయర్ వా నువ్వు? ఏం లాయర్వు? పిల్లగాళ్ళు అంటే రసమై బాలకృష్ణ హత్యా ప్రయత్నం చేయాలి అంటే ఏమన్నా సంపించి ఇతరుల మీద కేసులు పెట్టిస్తావా? గిదేనా పిల్లలకు నువ్వు నేర్పించేది? గిదేనా నువ్వు మాట్లాడాల్సినటువంటి పద్ధతులు నేర్చుకోవాలి. నేను ఇప్పుడు కూడా తమ్ముళ్ళకి చెప్తున్నా, దయచేసి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ఎవరి కోసమో, ఎవరిని మోచేతి నీళ్ళ కోసమో, ఎవరి ప్రయోజనం కోసమో నా దళిత బిడ్డలు ఎందుకు అడ్డం పడాలి? మీరున్న రండి, ఇలా అంబేద్కర్ పిల్లలు చదువుకోవడానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్న విదేశాలకు పోతా ఉంటే ఆ అంబేద్కర్ విగ్రహాలకు పునాది తీసినని మేము కొబ్బరికాయ కొట్టినని నేను అక్కడ ఎవరు వచ్చి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చిన ఆ రోజు వచ్చినప్పుడు నేను ఒక్కడే చెప్పిన దళిత సంఘటన రాజు నాగరాజు సొల్లు మహేష్ సొల్లు అర్జున్ ఉన్న హరీష్ బాలరాజు భద్రాసంగ